హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ అన్నమాట. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ కస్టర్డ్ అనేది. చూసారు కదా మన కస్టర్డ్ ఎంత యమ్మీగా ఉందో. ఇలాంటి యమ్మీ రెసిపీ మీరు చేసుకోవాలనుకుంటున్నారా? సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను కప్పు మిల్క్ తీసుకుంటున్నాను, పాలు. దాన్ని బాగా మరగబెట్టుకోవాలన్నమాట. పాలు బాగా కాగిన తర్వాత అందులో ఒక 2 స్పూన్స్ షుగర్ వేస్తున్నాను, చక్కెర వేస్తున్నాను. మనకి ఫ్రూట్స్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కదండి, మనము కొంచెం స్వీట్నెస్ తగ్గించుకున్నా కూడా సరిపోతుంది మనకి. కస్టర్డ్ పౌడరు ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లిక్విడ్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. లంప్స్ అనేది ఏమాత్రం ఉండకూడదు మనకి, ఉండలేకుండా రెడీ చేసుకోవాలన్నమాట కస్టర్డ్ సిరప్ అనేది. ఈ కస్టర్డ్ సిరప్ మనకి పాలు బాగా కాగాయి కదండి, అందులో ఈ కస్టర్డ్ సిరప్ అనేది యాడ్ చేసేసుకున్నాము. మొత్తము అడుగంటకుండా మనం మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. మనం మిక్స్ చేయడం ఆపేసామంటే త్వరగా అడుగంటేస్తుంది. చూసారు కదా కస్టర్డ్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కొంచెము చల్లార పెట్టేద్దాము. మనం ఫ్రూట్స్లోకి యాడ్ చేసే ముందు హాట్గా వేసేసామంటే మనకి ఫ్రూట్స్ కూడా కొంచెం పాడైపోతాయి, టేస్ట్నెస్ తెలీదు. ఇందులో ఫస్ట్ గోవా వేస్తున్నాను, ప్రొమోగ్రనేట్, దానిమ్మ గింజలు వేస్తున్నాను, మ్యాంగో వేస్తున్నాను, యాపిల్ పీసెస్ వేస్తున్నాను. మీ ఇంట్లో ఎలాంటి ఫ్రూట్స్ ఉన్నా కూడా అన్ని రకాల ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను. బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు. హనీ వేసాను 1-2 స్పూన్స్. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను, బాదం, కాజు, కిస్మిస్, వాల్నట్స్. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారన్నమాట. ఇందులో కొంచెం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేశానండి, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. కుంకుమ పువ్వు యాడ్ చేయడం వల్ల మొత్తం మిక్స్ చేసేసాను. అది బాగా చల్లారిపోయింది కదండి, ఇందులోకి యాడ్ చేసేసుకొని దీన్ని బౌల్తో ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకున్నామంటే యమ్మీ యమ్మీ ఫ్రూట్ సలాడ్ రెడీ. చాలా డెలీషియస్గా, చాలా యమ్మీగా ఉంటుంది. మనకి హాట్గా కావాలంటే అప్పుడే సర్వ్ చేసేసుకోవచ్చు. సర్వింగ్ కప్లోకి తీసేసుకొని ఇలా సర్వ్ చేసుకోవడమే. నేను ద పొమోగ్రనేట్ ఉంటుంది కదండి, దాంతో గార్నిష్ చేసేసుకుంటున్నాను. వావ్, సో యమ్మీ. అసలు మీరు ఇలాంటి కస్టర్డ్ రెడీ చేసుకోవాలనుకుంటున్నారా? సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో యమ్మీ. అసలు పిల్లలకు కూడా చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ. అసలు మీరు డైలీ కూడా ఇలా చేసి ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ ఇచ్చి షేర్ చేసేసేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, అది ప్రెస్ చేశారంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్కి వస్తాయి. టేక్ కేర్, బై బాయ్.